మహాత్మా జ్యోతిరావు పూలే ఎంచుకున్న మార్గం బోధనలు అందరికీ ఆచరణీయమన్నారు బీఆర్ఎస్ నేత కేటీఆర్. సమాజంలోని అన్ని వర్గాలు ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తూ బాధ్యతను నిర్వహిస్తామన్నారు. రాజకీయంగానే కాకుండా సమాజంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన నాయకుడు మాజీ సీఎం కేసీఆర్ అని అన్నారు. అసెంబ్లీలో అత్యధికంగా బడుగు బలహీన వర్గాలకు సీట్లు ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు. దశాబ్దాలు శతాబ్దాలు గడిచిన చెరగని ముద్ర వేసే మహానుభావులు మహనీయులు నిజమైన సంఘ సంస్కర్తలు కొంతమంది ఉంటారు. ముఖ్యమంత్రులు వస్తారు పోతారు, ప్రధానమంత్రులు వస్తారు పోతారు, మంత్రులు వస్తారు పోతారు, పార్టీలు ప్రభుత్వాలు వస్తూ పోతుంటాయి. కానీ సంఘం కోసం సమాజం కోసం చిరస్థాయిగా నిలబడే పేరును ఖ్యాతిని అఖండమైన ప్రశస్తిని సంపాదించుకునే మహానుభావులు మహనీయుల్లో తప్పకుండా ముందు వరుసలో అగ్రభాగాన ఉండేవారిలో మహాత్మా జ్యోతిబా ఫూలే ఒకరోని మాట మనందరం కూడా చెప్పక తప్పదు. అదేవిధంగా ఇతర బలహీన వర్గాల గౌడ సోదరులకి చెట్ల పన్ను మాఫీ చేసిన, అదేవిధంగా వైన్స్లో రిజర్వేషన్లు తెచ్చిన, నీరా పాలసీ తెచ్చిన, ఓవరాల్గా మరి ఆ కులవృత్తిని ప్రోత్సహించిన దానికి కూడా తప్పకుండా కేసీఆర్ గారికి, ఆయన ప్రభుత్వానికి, ఆయన ఆలోచన విధానానికి ఒక తార్కాణమైన మాట చెప్పక తప్పదు. అదేవిధంగా బలహీన వర్గాల్లో ఉండే ఎన్డీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి దానికి 1,000 కోట్ల రూపాయలు కేటాయించి ప్రత్యేకంగా ఎన్డీసీల కోసం కూడా పాటుపడ్డ నాయకుడు కేసీఆర్ గారు. బీసీ బంధు లాంటి పథకం పెట్టినా, దళిత బంధు లాంటి పథకం పెట్టినా, సమాజంలో ఉండే కొన్ని చిన్న చిన్న అసూయలు, ఈర్ష్యా ద్వేషాల వల్ల కొంత రాజకీయంగా మీకు నష్టం జరుగుతుంది అని కొంతమంది మిత్రులు వారించినా, లేదు అవకాశం ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు ఆ అధికారాన్ని బలహీన వర్గాల కోసం మనం ఉపయోగించకపోతే, వినియోగించకపోతే దానికి అర్థం లేదు అని గట్టిగా వాదించి, బీసీ బంధు పెట్టినా, మైనారిటీ బంధు పెట్టినా, దళిత బంధు పెట్టినా, అదొక దక్షత గల నాయకుడు, దమ్మున నాయకుడైన కేసీఆర్ లాంటి నాయకుడు వల్లనే